జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. 100 రోజుల పాటు ప్రభుత్వానికి సమయం ఇస్తున్నామని లేఖలో పేర్కొన్నారు. ఆ తర్వాత ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి అనేక విజ్ఞప్తులు వచ్చినా సంయమనం పాటించామని తెలిపారు. రాష్ట్రంలో ఇసుక కొరత వల్ల కార్మికులు అనేక కష్టాలు పడుతున్నారని లేఖలో పేర్కొన్న పవన్, సెప్టెంబర్ 5లోగా ఇసుక విధానం ప్రకటిస్తామన్న ప్రభుత్వం అప్పటి వరకు కార్మికుల ఉపాధికి ఎలాంటి చర్యలు తీసుకుంటుందని ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రకటించే ఇసుక విధానం భవన యజమానులు, కార్మికులకు అనుకూలంగా ఉండాలని పవన్ ఆ లేఖలో కోరారు. సెప్టెంబర్ 5లోగా ఇసుక విధానం ప్రకటిస్తామని సీఎం జగన్ ప్రకటించారని గుర్తు చేసిన పవన్ అప్పటి వరకు కూలి పనులు చేసుకునే వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కార్మికులు, కూలీల ఆకలి బాధలు రాష్ట్రానికి క్షేమకరం కాదన్నారు. నిర్మాణ కార్మికులకు తక్షణ ఉపాధి కల్పించే బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చే ఇసుక విధానం బాగుంటే జనసేన కూడా అందుకు మద్దతిస్తుందని లేఖలో పేర్కొన్నారు. భవన నిర్మాణ కార్మికులకు జనసేన ఎప్పుడూ అండగా ఉంటుందని పవన్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. టీ లేకపోవటం వల్ల ఇసుక రీచ్ల నుంచి చాలా మంది రోడ్ల మీద పడతా ఉన్నారు. కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు కానీ, ఎందుకంటే మన ఆఫీస్ కూడా ఆగిపోయింది. దానివల్ల ఇసుక లేకపోవడం మన ఆఫీస్ కూడా ఆగిపోయింది. ఆ సమస్యలు ఉన్నాయి. అలాగే మన రైతులకు సంబంధించి విత్తనాల సరఫరా కానీ ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి. 100 రోజుల పాటు ప్రజా డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచకుండా కాస్త సమయం ఇద్దామని అనుకున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా అనేక విజ్ఞప్తులు వచ్చినా సంయమనం పాటించామని పవన్ చెప్పారు. భవన నిర్మాణ కార్మికుల బాధలు చూసి ఈ లేఖ రాశామన్నారు. కాదు, ప్రభుత్వానికి కనీసం మనం 100 రోజులు సమయం ఇవ్వకుండా మాట్లాడితే అదేదో మనం అక్కడ చేసేవాడు. నాయకులు దీన్ని ప్రత్యేకించి మనకు పొలిటికల్ అఫేర్స్ కమిటీ దీని మీద స్పందిస్తుంది, దీని మీద లెటర్ వస్తుంది ప్రభుత్వానికి. అలాగే జన సైనికుల మీద ఎలాంటి దాడులు జరిగినా మేము డీజీపీ గారికి, హోమ్ మినిస్టర్ గారికి, ప్రభుత్వానికి మేము తెలియజేస్తాం. తప్పదు అనుకున్నప్పుడు వాళ్ళు స్పందించని పక్షంలో ఖచ్చితంగా నేను ముందుకు వస్తాను. గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఇసుక సమస్య గురించి ప్రస్తావించారు. రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న సమస్యపై చర్చించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ తీసుకోకపోతే ఆందోళనకు సిద్ధమవుతామని అన్నారు.